మొదటి 100 యూనిట్లకి 1 రూపాయన్నర, తర్వాత 200 యూనిట్లకి 2 రూపాయలు, ఇట్లా చేస్తారు కదా, అట్లాగే ఇవ్వాలి. అప్పుడు అంతేగాని మనం మామూలుగా లెక్క ఎట్లా ఉంటుంది, 300 యూనిట్లు దాటిందంటే 7 రూపాయలు 8 రూపాయలు ఉంటుంది. అట్లాగే 8 రూపాయలు చెప్పిన వేస్తానన్నారు అనుకోండి, ఎగిరెగిరి కొడతారు జనాలు. కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. మెయిన్ రైతు రుణమాఫీ 100 రోజుల్లోపు అన్నాడు, ఎలక్షన్స్ లోపు అది జరగాల. 2 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి, అది కావాలని మీరు అప్పులు తెచ్చుకోండి నేను తీర్చేస్తానని కూడా చెప్పాడు చంద్రబాబు గారి టైప్ లో చెప్పాడు. అది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక 45,000 కోట్లు ఎంత ఉందట అప్పు, 45,000 కోట్లు అప్పు తీర్చాలి. ఫస్ట్ అతి పెద్దదైనటువంటి లెక్క అది. అందులో అన్ని రకాల పంటలని చెప్పాడు, ఉద్యానవన పంటల దగ్గర నుంచి అన్ని అది. కాబట్టి మొత్తం ద్రాక్ష పంటల దగ్గర నుంచి బత్తాయి పంటల దాకా వేసే వాళ్ళందరికీ ఇవ్వాలి తలా 2 లక్షలు. అది అతి పెద్దదైనటువంటి 45,000 కోట్లు. అదే అది ఏకదం కావాలి అది. అంటే అందులో మళ్ళీ విడతల వారీగా చేస్తే ఒకేసారి ఇస్తానని చెప్పాడు. కాబట్టి అదో పెద్ద రుణమాఫీ హామీ విషయంలో గురువు గారిని శిష్యుడు ఫాలో అయ్యాడు అనుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఆయన సక్సెస్ అయ్యారు. అంటే చేయడంలో కాదు, ఆ హామీ ఇచ్చి గెలవడంలో ఈయన కూడా హామీ ఇచ్చి గెలిచాడు. అదే చూడాలి ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటి, అంటే ఆయన ఫాలో అయ్యారేమో. ఇంకోటి రైతు బంధు 15,000 రూపాయలు చెప్పుకొచ్చాడు ఈయన ఏడాదికి 15,000 రూపాయలు. ఇప్పుడు అది మొన్నటి దాగుంది కదా, అయ్యి కేసీఆర్ లెక్కేస్తాడా ఈయన లెక్కిస్తాడా, ఇది ఇమ్మీడియట్ టెస్ట్. అంటే అందులో ఆయన ఫిల్టర్ చేస్తాడా మళ్ళీ? ఈయన అట్లా కాదు, లిమిట్ కాదుగా, ఈయన చెప్పింది ఏంటి టోటల్ గా ఇస్తూ. అంటే ఈయన కూడా 8 ఎకరాలు ఇచ్చేస్తాడు. అదే మరి ఇప్పుడు అంటే 5 ఎకరాల లోపు అంటున్నారు, అదంటే కనుక మిగతా జనాలు మళ్ళీ తిడతారు. ఎందుకంటే అక్కడ మధ్య తరగతి రైతులు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎంత ఇదివరకు ఉండేది, ఇప్పుడంటే రేట్లు పెరిగింది.